దేశ రాజధాని ఢిల్లీకి చారిత్రక గుర్తింపు తనదైన జీవన విధానం ఉంది. పురాణాలు చారిత్రక ఘటనలు ఢిల్లీని సర్వోన్నతంగా చూపిస్తూ ఉంటాయి. ఘనమైన వారసత్వ గుర్తింపు, రాజకీయ సామాజిక చైతన్యం, విశిష్టత ఢిల్లీ నగరానికి ఉన్నాయి. తాజాగా దేశ రాజధానిలో G20 సదస్సు నిర్వహించడం స్థానికంగానే కాదు, యావత్ దేశ ప్రజలకు గర్వకారణమే. అయితే G20 సదస్సుకు ఢిల్లీ ముస్తాబైన తీరు విమర్శల పాలవుతోంది. అంతర్జాతీయ ప్రముఖుల రాక సందర్భంగా భారీ బందోబస్తు, ఎక్కడికక్కడ అందమైన వాల్ పెయింటింగ్లతో సుందరంగా తీర్చిదిద్దారు. కానీ దాని అసలైన అందం, సహజ సౌందర్యాన్ని కనపడకుండా చేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి. సిపిఐ రాజ్యసభ సభ్యుడు బినోయ్ విశ్వం మాటల్లో చెప్పాలంటే, ప్రపంచ దేశాల రాజధానులతో పోల్చుకుంటే ఢిల్లీ నగరానికి తనదైన ఆకర్షణ శక్తి ఉంది. అయితే పచ్చని చెట్లతో మురిసిపోయే నగరాన్ని కొత్తదనపు తళ్ళుకులతో మెరిపిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. వచ్చిన అతిథులు కేవలం ఆ పైపై మెరుగులు మాత్రమే చూస్తున్నారని, కానీ సిటీకి ఉన్న సహజత్వాన్ని చూడలేకపోతున్నారని పేర్కొన్నారు. ఎన్నో మతాలు, ప్రాంతాల, నమ్మకాల ప్రజలతో ఢిల్లీ నగరపు జీవన విధానం గొప్పగా ఉంటుందని సిపిఐ నేత విశ్వం ఓ జాతీయ పత్రికకు రాసిన వ్యాసంలో తెలిపారు. అయితే వీరిలో ఎక్కువ మంది పేదరికంలో మగ్గుతున్నారని అన్నారు. వారంతా తమవైన జీవితాలను గడుపుతూ దేశాన్ని ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. కానీ G20 సదస్సు సందర్భంగా వారిని నగరానికి దూరంగా తరలించారని, మిగిలిన వారిని పరదాల చాటుకు తోసేశారని ఆవేదన వ్యక్తం చేశారు. విషాదం ఏంటంటే, ఆ పరదాలపై మోదీజీ పేర్కొంటున్న శాంతి, అభివృద్ధి, ఐక్యత గురించి పెద్ద పెద్ద అక్షరాలతో రాయడమేనని అన్నారు. G20 సదస్సుకు ఏడాది ముందు నుంచే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అంటూ ఊదరగొట్టుకుంటూ వస్తున్న మోదీ సర్కార్ మరి పరదాల మాటున దాగున్న పేదరికం గురించి ఏమని చెబుతుందని ప్రశ్నించారు. ఆ పైపై పూతల కోసం 6 ఏళ్ల క్రితం జరిగిన G20 సదస్సుకు జర్మనీ ఖర్చు పెట్టిన దానికంటే 700 రెట్లు ఎక్కువగా మోదీ ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. G20 సదస్సుకు భారత్ నేతృత్వం వహించడాన్ని ప్రధాని మోదీ ఖాతాలో వేస్తూ ఆయన భక్తులంతా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారని విశ్వం విమర్శించారు. మోదీ చరిష్మాను చూసే ఈ అవకాశం భారత్కు ఇచ్చారని బాకాలు ఊదుతూ ఉంటారని ఎద్దేవా చేశారు. కానీ ఇది ఓ రొటేషన్ పద్ధతిలో వచ్చే అవకాశం అన్నది అందరికీ తెలిసిన విషయమని పేర్కొన్నారు. బయటకు మహిళా సాధికారత, పేదరిక నిర్మూలన, మానవీయ అభివృద్ధి అంటూ పెద్ద పెద్ద మాటలు చెప్పే మోదీ సర్కార్ ఆచరణలో మాత్రం దానికి వ్యతిరేకంగా ఉంటుందని, కళ్లు మూసుకున్న కబోదుల్లా వ్యవహరిస్తూ ఉంటుందని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. విశ్వగురువు అంటూ పదే పదే గొప్పలు చెప్పుకునే బీజేపీ ప్రపంచానికి మన దేశం గురించి చెప్పేది ఈ విధంగానేనా అని ఎంపీ విశ్వం మండిపడ్డారు.